అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ గురువారం నాడైతే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను రెగ్యులర్ లాయర్ లెవెల్ అయితే ఉంటారో వాళ్ళే వాదించుడైంది ఇక గింతల్నే లోకేష్ బాబు ఢిల్లీ ఢిల్లీకి పోయిండు ఢిల్లీ చేరుకున్నాడు ఇక నిన్న రాత్రి లోకేష్ ఢిల్లీకి పోయిండు విమానంలో అని చెప్పి ముచ్చట్టిన పడే లోకేష్తో పాటు భువనేశ్వర్ కూడా పోయింది అని చెప్పేసి ఇనవడే ముచ్చట్లు కానీ ఇక ఎంతమంది పోయినా ఏదేమైనా లోకేష్ బాబు ఢిల్లీ టూర్ వెనుక రెండు ఇంపార్టెంట్ పాయింట్లు అయితే ఉన్నాయి మొదగాళ్ళు ఏంటంటే ఇక జాతీయ మీడియా ఏదైతే ఉందో జాతీయ మీడియాకు తన తండ్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మీద అది వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటైతే రెండో అంశం ఇదే ముందు అంశం అనుకోవచ్చు రెండో అంశానికి వచ్చేసి సుప్రీంకోర్టు లాయర్లతోని తన తండ్రి బేలు బేల్ గురించి కానీ ఆ కేసు విచారణ గురించి కానీ మాట్లాడడానికి సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడడానికి ఢిల్లీ వైండు లోకేషన్ చెప్పేసి రెండు అయితే ప్రధానంగా ఇనబడతా ఉన్నాయి ఇక దీంతో సిద్ధార్థ లూత్రా ఎవరైతే ఉన్నారో వాళ్లకు చంద్రబాబు కుటుంబం అటు సిబిఐ కోర్టులో కానీ ఇంకా కొన్ని కేసులలో కూడా వాదించి ఓడిపోయినప్పటికి కూడా ఇక ఆ కేసును దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్గా చెప్పుకునే సిద్ధార్థ లూత్రాకు ఈ చంద్రబాబు నాయుడు కేసును అప్పజెప్పిన్ కాకపోతే బెయిల్ కోసం వాదించినా కూడా విఫలమైనరు సర్వశక్తులా ప్రయత్నం చేసినా కూడా విఫలమైనరు లూత్రా అనేట ఇక మరి చంద్రబాబు కుటుంబం ఈ లూత్రాకు గుడ్ బై చెప్పిందని అంటే అవునని అంటారు ఒకవేళ సిద్ధార్థ లూత్రా అనే వాదించినట్లయితే లోకేష్ బాబు ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టు లాయర్లను కలవాల్సిన అవసరము ఆవశ్యకత ఏముంటుంది ఇక ఇక్కడనే పాయింట్ అర్థమవుతా ఉన్నది ఏంటంటే లూత్రాకు గుడ్ బై చెప్తారు ఇంకా వేరే వాళ్ళను లూత్రా ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటారు ఎంగేజ్ చేసుకుంటారు అనే ముచ్చట్ల వినబడతా ఉన్నాయి ఇక మొత్తం మీద జాతీయ మీడియాకు ఎందుకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇక చంద్రబాబుకున్న మీడియా ఎల్లో మీడియా అని చెప్పుకుంటారు ఇక దాదాపు మీడియా చంద్రబాబుకి ఏ విధంగా సపోర్ట్ చేస్తే మీడియాను ఎంతగానము వాడుకుంటారు అప్పటినుంచి మీడియా బేస్తోనే ముందటికి సాగుడు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి కవరింగ్ చేసుకునుట్ల చంద్రబాబు నాయుడు ఫస్ట్ అని చెప్తారు మీడియాను వాడుకొని ఇక మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అండ్ రిమాండు ఈ అంశం మీద కొన్ని జాతీయ ఛానళ్ళు కూడా డిబేట్లు పెట్టినాయి ఈ డిబేట్లల్లో ఏం మాట్లాడుకురంటే స్కామ్ జరిగింది అనే అర్థాలు వచ్చేటట్ల ఈ డిబేట్లు అన్నీ ఉన్నాయి జాతీయ ఛానళ్ళు ఏవైతే నిర్వహించినాయో డిబేట్లు ఆ జాతీయ ఛానళ్లల్లో పెట్టిన డిబేట్లన్నీ స్కామ్ జరిగింది అని చెప్పేసి చెప్పే అర్థాలే వస్తున్నాయి కాబట్టి ఇక కవరింగ్ కోసం అంటే ఇది మళ్ళీ పరువు పోతుంది కథ కార్ఖాన అవుతుంది కాబట్టి దాన్ని కవరింగ్ చేసుకోవడం కోసము జాతీయ ఛానళ్లకు ప్రజెంటేషన్ ఇవ్వడం కోసము ఢిల్లీ వైండు మొత్తం మీద నాలుగు రోజులు ఢిల్లీలో లోకేష్ బాబు ఉంటాడు ఇక లాయర్లను కలుస్తాడు మొత్తం మీద ఎటైతుంది ఏం కథ దాని మీద ప్రజెంటేషన్ ఇస్తాడు ఈ రెండు అంశాలైతే లోకేష్ ముంగటు ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ రెండు అంశాలల్ల ఏది సాధిస్తాడు అనేది రేపు రేపు చూడొచ్చు మొత్తం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలే ఏపీ రాజకీయాలన్నీ కుత కుత ఉడుకుతున్నాయని అని చెప్పాలి ఒక్క అరెస్టుతోనే ఇద్దరిలో మార్పు వస్తుంది అని చెప్పుకొని చాలా ముచ్చట్లయితే తినబడుతూ ఉన్నాయి మొత్తం ఢిల్లీకి లోకేష్ పోయిండు రెండు అంశాల మీద ఒకటేమో జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇస్తాడు రెండోది లూత్రా సిద్ధార్థ లూత్రా ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్లో ఇంకొకరిని ఎంగేజ్ చేయడానికి సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడడానికి అక్కడికి పోయిండు నాలుగు రోజులు అక్కడ ఉంటాడని చెప్పేసి ముచ్చట్లు నిలబడుతూ ఉన్నాయి ఈ రెండు అంశాలలో ఏది సాధిస్తారు లోకేష్ బాబు అనేది రేపు రేపు చూద్దాం ఉంటాం మరి